నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్బీనగర్ బ్రాంచ్. ఈ రోజు ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందామండి. సో ట్విన్స్ అనగానే చాలా మంది మూవీస్ వల్లనో మరి దేని వల్ల ట్విన్స్ అనగానే బాగా ఎక్సైట్ అయిపోతుంటారు. ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే చాలా మందికి ఫ్యాంటసీ ఉంటుంది, అరే ఒకటే బేబీ లేదా ఒక గర్ల్ ఒక బాయ్ ఇలా ఉంటారు, హ్యాపీగా అనిపిస్తుంది. బట్ దేర్ ఆర్ ఈక్వలీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ విత్ ద ట్విన్స్ అనమాట. సో నేను ఒక సిచ్యువేషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ సిచ్యువేషన్ వేర్ ఇన్ పేషెంట్ కి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నారు, కానీ ఈవెన్చువల్లీ అంటే ఒక 2 మంత్స్ కో 3 మంత్స్ కో సడన్ గా వన్ ఆఫ్ ద ట్విన్ ది హార్ట్ బీట్ ఆగిపోయింది అనమాట. సో ఈ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయొచ్చు? కొంతమంది పేషెంట్స్ లో మనం ఇలా చూస్తూ ఉంటాం, ఇఫ్ వన్ ట్విన్ డెత్ జరిగింది అంటే సెకండ్ ట్విన్ అవుట్కమ్ ఎలా ఉంటది, దాని గురించి డిస్కస్ చేద్దామండి. IVF ప్రెగ్నెన్సీస్ లో కానీ లేదా మనం మెడికేషన్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో ఒక 10-15% మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటది అనమాట. సో ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అతుక్కునేటప్పుడు కూడా యూట్రస్ లో ఎక్కువ స్పేస్ పడుతుంది వీటికి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లోని బ్లీడింగ్స్ రావటం కానీ, ఎక్కువ లోవర్ అబ్డామిన్ పెయిన్ రావటం లేదా వామిటింగ్ సింప్టమ్స్ అన్ని కూడా ఎక్కువ రావటం, ఏవైతే ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఉన్నాయో అన్ని డబుల్ వస్తాయి. ట్విన్స్ ఉన్నారు కాబట్టి హార్మోన్స్ డబుల్ అవుతాయి, వామిటింగ్స్ ఎక్కువే అవుతాయి, సింప్టమ్స్ అన్ని కూడా ఎక్కువ ఉంటుంది, గిడ్డినెస్ ఉంటుంది, బ్లీడింగ్ స్పాటింగ్ అవ్వచ్చు, ఇలాంటి చాలా సింప్టమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో మెడికేషన్స్ ప్రాపర్ గా ఇచ్చి అన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్ గా డాక్టర్ కలిసి స్కాన్స్ చేసుకుంటూ ఉంటే హెల్తీగానే మనం ప్రోగ్రెస్ అవుతాయి అనమాట ట్విన్స్. బట్ ఒక్కొక్కసారి మనం IVF ప్రెగ్నెన్సీలో ఎంబ్రియోస్ బయట నుంచి గర్భసంచిలో పెడతాం. సో పెట్టినప్పుడు మేబీ ఒక ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లం ఉండి ఇంకో ఎంబ్రియో హెల్తీగా ఉందనుకోండి, ఆ ప్రెగ్నెన్సీ మంచిగా కంటిన్యూ అవుతుంది, ఆ ట్విన్ గ్రోత్ మంచి కంటిన్యూ అవుతుంది. బట్ ది అదర్ ట్విన్ ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అది సడన్ గా డెత్ అవ్వచ్చు. సో అది మనకి స్కాన్ లో సడన్ గా వచ్చినప్పుడు కనిపిస్తుంది. వన్ ట్విన్ మంచిగా ఎంత ఉండాలి ఏజ్ దానికి తగ్గట్టు పెరుగుతుంది, అదర్ ట్విన్ సైజ్ ఇస్ వెరీ లో, చిన్నగా ఉంటుంది, హార్ట్ బీట్ ఉండదు, ఈ ట్విన్ ఏమో బాగుంటుంది, బట్ ద సెకండ్ ట్విన్ హార్ట్ బీట్ ఆగిపోతుంది. సో ఇలాంటి వాళ్ళల్లో వన్ ఆప్షన్, దీన్ని ఏమంటారంటే వానిషింగ్ ట్విన్, అంటే మాయమైపోతుంది ఆటోమేటిక్ గా. ఇదేం మనం మళ్ళీ చిన్నగా కింది నుంచి సర్జరీ చేసో దేన్నో ఆ ఇంకో ట్విన్ చనిపోయిన ట్విన్ తీసేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఇది భయపడతారు, ఒక ట్విన్ డెత్ అయింది అనగానే ఆ మదర్ కి చాలా టెన్షన్, అండ్ ఆ కపుల్ దిల్ బి సో డెవస్టేటెడ్. ఫస్ట్ థింగ్ ట్విన్స్ అనగానే దే విల్ హ్యావ్ సో మెనీ డ్రీమ్స్. బట్ వన్ ట్విన్ డెత్ అయినప్పుడు దేర్ ఆర్ 3 అవుట్కమ్స్. ఒకటి ఏంటంటే ఇట్ కెన్ కంటిన్యూ, అలానే మనం కంటిన్యూ చేయొచ్చు సెకండ్ ట్విన్ ని, ఏం మాత్రం ఈ ఫస్ట్ ట్విన్ ని డిస్టర్బ్ చేయకుండా హెల్దీగా ఉన్న బేబీ గ్రోత్ అలానే అవుతుంది, ఈ డెత్ అయిన ట్విన్ ఆటోమేటిక్ గా వానిష్ అయిపోతుంది. ఇది ఒక అవుట్కమ్. ఇంకోటి ఏంటంటే ఇది డెత్ అవటం వల్ల బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి ఇంకో ట్విన్ కూడా ఒక్కొక్కసారి దాన్ని కూడా హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఇంకొకటి. సో ఇలా 2 మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చూస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ఏం ప్రాబ్లం కాదండి, ఒక ట్విన్ ఎఫెక్ట్ అయినా కూడా. ఇది జనరలీ డైకోరియానిక్ ప్రెగ్నెన్సీ ఉంటది కాబట్టి 2 ట్విన్స్ కి 2 సెపరేట్ ప్లాసెంటాస్ ఉంటాయి. సో దీని డెత్ అయినా కూడా దీన్ని ఎఫెక్ట్ చేయదు. సో ఈ ట్విన్ గ్రోత్ చాలా హెల్తీగా ముందుకు వెళ్తుంది, ఆటోమేటిక్ గా అది వానిష్ అయిపోయి మెల్లిగా ఒక 3rd మంత్ వరకు 4th మంత్ వరకు ట్విన్ కంప్లీట్ గా చిన్నది 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 అయిపోయి ఇట్ విల్ బికమ్ లైక్ అ స్మాల్ డాట్, అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో ఇంకొక ట్విన్ కంప్లీట్ గా యూట్రస్ ని ఆక్యుపై చేసి అది మాత్రమే గ్రో అవుతూ ఉంటుంది. సో ట్విన్ ప్రెగ్నెన్సీ విల్ కన్వర్ట్ ఇన్ టు సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ. సో ఒక బేబీ ప్రెగ్నెన్సీ లాగా కన్వర్ట్ అయిపోయి అది హెల్తీ డెలివరీ వరకు వెళ్ళొచ్చు. సో ఒక్కొక్కసారి డెత్ అయినప్పుడు ఒక ట్విన్ ది మీకు చిన్న క్రాంప్స్ రావటం లేదా బ్లీడింగ్ స్పాటింగ్ కనిపించడం ఇట్లాంటి సింప్టమ్స్ వస్తాయి. సో ఎనీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అయినా స్పాటింగ్ అయినా సివియర్ పెయిన్ అబ్డామిన్ అయినా కళ్ళు తిరిగినట్టు అనిపించినా ఇమ్మీడియట్లీ డాక్టర్ రిపోర్ట్ చేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ ది అవుట్కమ్ అనమాట. సో డు నాట్ వరీ, ఒక ట్విన్ డెత్ అయినా కూడా సెకండ్ బేబీ హెల్తీగా ప్రోగ్రెస్ అవుతుంది. వెరీ రేర్లీ మేబీ 5% వాళ్ళల్లో ఇంకొక ట్విన్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా డెత్ అసలు ఎందుకు జరుగుతుంది అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఒక ట్విన్ వన్ ఆఫ్ ద బేబీస్ లో జెనెటిక్ ప్రాబ్లం రావటము లేదా దానికి ప్రాపర్ గా బ్లడ్ సప్లై లేకపోవటము ఇట్లాంటి రీజన్స్ వల్ల ఆ ట్విన్ డెత్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సినారియో ఇన్ ద ట్విన్ ప్రెగ్నెన్సీ. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐఎమ్ డాక్టర్ శృతి ఈస్ హియర్ టు హెల్ప్ యూ అట్ 49 ఎల్బీ నగర్ బ్రాంచ్. థ్యాంక్ యూ.